కాస్ట్ అండ్ హెల్త్ డిస్పారిటీస్ పైన మన దేశంలో చాలా అధ్యయనాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల్లో అనారోగ్య భారం మార్బిడిటీ ప్రభావం భారం ఎక్కువగా ఉంటుంది అని చాలా స్టడీస్ తెలియజేస్తున్నాయి. దీనికి కారణము న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, పౌష్టికాహార లోపాలు కావచ్చు, లేదు యాక్సెస్ టు శానిటేషన్, పారిశుద్ధ అందుబాటు కావచ్చు, ఇలాంటి కారణాలు రకరకాలు, సోషల్ హైరార్కీ కావచ్చు. బట్ ఏదైనా ద హెల్త్ డిస్పారిటీస్ భారతదేశంలో సామాజిక అసమానతలకు, ఆరోగ్య రంగంలో అసమానతలకు కూడా ఒక సంబంధం ఉంది అనేది అనేక అధ్యయనాలు చెప్పినాయి. ఇప్పుడు తాజా అధ్యయనం ఏంటంటే అగ్రకులాలకు ఇతర కులాలకు మధ్య సగటు జీవిత కాలంలో కూడా తేడా ఉంటుందా, సో ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో కూడా తేడా ఉంటుందా అని. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సగటు జీవిత కాలం పెరుగుతూ వస్తుంది, అన్ని సామాజిక వర్గాలకు పెరుగుతూ వస్తుంది. అది అగ్రకులాలు బీసీలు ఎస్సీలు తేడా లేకుండా అన్ని సామాజిక వర్గాలకు కూడా సామాజిక వర్గాల్లో కూడా సగటు జీవిత కాలం ఎవరేజ్గా ఎంతకాలం జీవిస్తారన్నది పెరుగుతూ వస్తుంది. కానీ ఈ పెరిగే క్రమంలో కులాల మధ్య అంతరం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు 1997-2000 మధ్య కాలంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జరిగింది. 2013-16లో 4th NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే జరిగింది. ఈ NFHS 2, NFHS 4 డేటాను కంపేర్ చేస్తే తాజా గణాంకాలు ఏం చెప్తున్నాయంటే అగ్రకులాలతో పోలిస్తే ఎస్సీ ఎస్టీలు 4 ఏళ్ళ నుంచి 6 ఏళ్ల పాటు తక్కువ కాలం జీవిస్తున్నారు అని. 4 to 6 ఇయర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాళ్ళకి తక్కువ ఉంటుంది అని. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అగ్రకులాలకు ఎస్సీ ఎస్టీలకు మధ్య గ్యాప్, ఇది అగ్రకులాలకు ఓబీసీలకు మధ్య గ్యాప్, అగ్రకులాలకు ముస్లింలకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో గ్యాప్ 2010 సంవత్సరంలో ముగిసిన ఫ్యామిలీ హెల్త్ సర్వేతో పోలిస్తే 2016లో మిగిలిన ఫ్యామిలీ హెల్త్ సర్వే సమయానికి పెరిగింది. అంటే ఎక్కువ కాలం అన్ని వర్గాల వారు గతంతో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తున్నారు, కానీ ఇందులో సామాజిక అంతరాలు కూడా గణనీయంగా పెరిగాయి అనేది తాజా అధ్యయనం తెలియజేస్తోంది. పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ రివ్యూ అనే ఒక పరిశోధనాత్మక జర్నల్ రీసెర్చ్ జర్నల్లో పబ్లిష్ అయినటువంటి స్టడీ సోషల్ హైరార్కీ అండ్ లాంగిటివిటీ ఆఫ్ లైఫ్, అంటే సామాజిక అంతరాలు సగటు జీవిత కాలంపై ప్రభావము అనే అధ్యయనము ఈ విషయాన్ని బయటపెట్టింది. ఒక ఎక్సెప్షన్ ఏంటంటే నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రైబల్స్కు సోషల్ హైరార్కీలో వాళ్ళు అగ్రభాగాన్ని ఉంటారు, ఎందుకంటే అవి ప్రిడామినెంట్లీ ట్రైబల్ స్టేట్స్ కనుక. అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రం అగ్రకులాలతో పోలిస్తే ఎస్టీస్ ఎక్కువ కాలం జీవిస్తున్నారు. సో షెడ్యూల్ ట్రైబ్స్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పర్ కాస్ట్ల కన్నా ఎక్కువ ఉంది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో. అలాగే బీమారు స్టేట్స్ అంటారు, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలు హిందీ భాష మాట్లాడే ప్రధానమైన ప్రాంతాలు. దేశంలో ఒక 43-44% పాపులేషన్ ఇక్కడే ఉంటారు. ఇక్కడ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సహజంగానే సగటు జీవిత కాలం ఇక్కడ తక్కువగా ఉంది. ఇంకో ఆసక్తికరం ఏంటంటే మరి ఎందుకు ఇలా జరుగుతోంది అంటే అప్పర్ కాస్ట్లకు అలాగే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కు మధ్య ఆర్థిక అంతరాలు ఉండడం వల్లనే జరుగుతుందా అనే క్వశ్చన్ వస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీస్ ఎకనామికల్లీ అండర్ ప్రివిలేజ్ పూర్ కనుక వస్తుందని. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సేమ్ ఇన్కమ్ లెవెల్లో కంపేర్ చేసినా కూడా ఎస్సీస్ అండ్ ఎస్టీస్తో పోలిస్తే అప్పర్ కాస్ట్ ఎక్కువ కాలం జీవిస్తున్నారు. సేమ్ ఎకనామిక్ గ్రూప్, ఇప్పుడు అది ఎస్సీ ఎస్టీ ఒకే అప్పర్ కాస్ట్ ఒకే ఆర్థిక స్థాయిలో ఉన్న వారిని కంపేర్ చేసినా, అలాగే ఒకే ప్రాంతంలో ఉన్న వారిని కంపేర్ చేసినా కూడా ఈ తేడా కనబడుతుంది. అంటే ఇది ఎకనామిక్ ఫ్యాక్టర్ వల్ల కాదు, సోషల్ హైరార్కీ అనేది ఒక ప్రధానమైన కారణంగా ఉంటూ వచ్చింది. ఇది ఎందుకు ఈ పరిస్థితి ఉంది? ఆ సహజంగా సగటు జీవిత కాలం అంటే ఆర్థిక పరిస్థితుల వల్ల ఆధారపడి ఉంటుంది అని అనుకుంటాం. కొంతవరకు అది ఫ్యాక్టర్ కూడా కాదనలేం, కానీ ఒకే ఆర్థిక స్థాయిలో ఉన్న ఒక అప్పర్ కాస్ట్ పర్సన్ ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ
అదే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది మళ్ళీ గ్యాప్ కూడా 4 టు 6 ఇయర్స్ 4 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ ఎక్కువ ఉంది తేడా ఉంది ఇది పెరుగుతూ వస్తుంది గ్యాప్ పెరుగుతూ వస్తుంది వీళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నారు వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నారు కానీ ఇద్దరి మధ్య గ్యాప్ మాత్రం పెరుగుతూ వస్తుంది సో దిస్ డిజైర్ దిస్ డిమాండ్స్ ఫర్దర్ రీసెర్చ్ ఎందుకు ఈ పరిస్థితి ఉంది సోషల్ హైరార్కీ సమాజంలో ఉన్న కులపరమైన అంతరాలు నిచ్చెనమెట్ల సమాజం అంటారు మనది ఈ హైరార్కియల్ సొసైటీలో హయ్యర్ ద హైరార్కీ గ్రేటర్ ద లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అంటే ఎక్కువ సామాజిక స్థితిలో ఉంటే వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారు నార్త్ ఈస్టర్న్ ఎగ్జాంపుల్ ఇది అక్కడ ట్రైబల్స్ ప్రిడామినెంట్లీ ట్రైబల్ స్టేట్స్ కనుక అక్కడ ట్రైబల్స్ కు హయ్యర్ సోషల్ హైరార్కీలో వాళ్ళేమి ఇక్కడలాగా ఇతర ప్రాంతాల్లో లాగా ఉండరు కనుక సామాజిక అంతరం ఉండదు వాళ్ళ వాళ్ళు ఇంకా సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉంటారు కనుక అక్కడ వాళ్ళు అప్పర్ కాస్ట్లుగానే ఎక్కువ జీవిస్తున్నారు సో దిస్ డిమాండ్స్ అందువల్ల మెడిసిన్ అండ్ హెల్త్ కూడా ఇట్ ఈస్ నాట్ హెల్త్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ మెడిసిన్స్ ఎలోన్ చాలామంది ఆరోగ్యము వైద్యం ఒకటే అనుకుంటారు ఆరోగ్యము వైద్యం ఒకటే కాదు ఆరోగ్యము ఔషధాలు ఒకటే కాదు ఆరోగ్యము ఆసుపత్రులు ఒకటే కాదు హెల్త్ హస్ సెవరల్ సోషియో ఎకనామిక్ డైమెన్షన్స్ సో వీటిని మరింత లోతుగా అర్థం చేసుకుంటేనే మనం ప్రజల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయగలం పబ్లిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేయగలం